ఇప్పుడే అందరి వార్త ప్రకారం పీడీఎఫ్ అధికార పార్టీకి మద్దతు ప్రకటించింది. కానీ పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ ముఖ్యమంత్రి కావాలని పెట్టిన షరతుకి అధికార పార్టీ ఆమోదం తెలిపింది. మాకు ఇరిగేషన్ కావాలి. ఆ దేవాలయ భూములు 100 ఎకరాలు నొక్కేసావు చాలేదా? నువ్వు 100 కోట్లు కొట్టేలేదా? నర్మై నువ్వు అది కూడా మూసుకో. ఏంటి మూసుకునేది? నువ్వే మూసుకో. నీకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వ భూముల్ని బినామీ పేర్లతో నొక్కేయడానిక నాకు హౌసింగ్ కావాలి. ఏ ఇసుకు దొంగ రవాణా చేద్దామనా? భూకబ్దాలకు ఈజీనా? నువ్వు భూములు ఏమైనా మిగిల్చావా? నాకు మాత్రం ఆర్టీసీ కావాల్సిందే. ఏరికయా బస్సుల కొనుగోలు కాంట్రాక్టర్లో ఆమ్యామేల కోసమా? ఏ నువ్వు మాత్రమే తక్కువ తినావా? అడ్డమైన కాంట్రాక్టర్ పేరు చెప్పి 100 కోట్లు దొబ్బేయలే. నాకు అగ్రికల్చర్ కావాలి. దేనికి? మేఘమందలం సాగుతో సంవత్సరానికి 100 కోట్లు తిందామనే కాదు, నకిలీ విత్తనాలు కుంభకోణంలో 200 కోట్లు లాగించేద్దామని. నాకు హోమ్ కావాలి. చేపల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం కొట్టుకోవడానికి ఎవరు ప్రశ్న వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యా, ఈ 34 శాఖలకు లాటరీ తీస్తాను, ఎవరికైనా వస్తే తీసుకోండి. తీసుకోండి. ఏంటయ్యా గోళ? ఒకే పార్టీలో ఎంత చిల్లరగా కొట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. గుడ్ లక్ అండ్ గెట్ రెడీ ఫర్ స్వేరింగ్ సెరమనీ. థాంక్యూ సార్. అధికార పార్టీ మద్దతుతో పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరమాచినేని సూర్యనారాయణ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని, రాజ్యాంగం యొక్క విలువను కాపాడతానని, ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిన్నటి వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు. సీఎం సీట్ లో కూర్చునే అర్హత మీకుందని మీరు భావిస్తున్నారా? ఆ అర్హత నాకుంది కాబట్టి 158 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనకేం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. సెక్రటరియేట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫోర్త్ క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది. ప్రతి మినిస్టర్ పేషీలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు. ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి. సార్, ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే 2 రూపాయల కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు. మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు? రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద. సార్, మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రైతే ఈ దేశానికి వెన్నుముక. అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకల్చా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక వాచీ తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచీ ఖరీదు ఎంత నిర్ణయిస్తాడు. ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదు ఎంత నిర్ణయిస్తాడు. అలాగే పెన్ను నుంచి ప్లేన్ వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేటు నిర్ణయిస్తాడు. కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనక 365 రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను.
నో ఫార్మాలిటీస్ కూర్చోండి. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకు వాళ్ళు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 15 రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకు పర్యటనకు వస్తాను. ఎప్పుడే జిల్లాకు వస్తానో నేను చెప్పను. నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి. అది కాదయ్యా, మంత్రిమండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్ చేశాడు? నేను ఆయన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ని, నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి. చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. వాడు మొదటి టైప్. నువ్వు మోస్తావా? ముయ్యి మంది బాటిల మీద మోత కాదు, నీ నోటి మీద మోత. సుబ్రహ్మణ్యం గారు రైతుల పంటకి గిట్టుబాటు ధర ఇస్తానని వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది? ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది రష్యాలో? సోషలిజం సోసొచ్చి పడిపోయింది, దేశం ముక్కలైపోయింది. వీడంతా ఇదిగో, వాడికి చదువు తక్కువ ఉందేమో గాని తెలివి తక్కువ లేదు. వాడిని ఓ నెల రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా, కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే సమాప్తమయ్యేటట్లుంది. వాడి ఇక నుంచి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్ లు మీరు సహకరించు. అర్థమైందా? అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా సార్? అవి కొన్ని ఉన్నాయి సార్, ఇవ్వండి సార్. రైతు సమస్యలు, ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా? అవును సార్. అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది? అది 2 లక్షల ఎకరాలు సార్. మీరందరి బీడి భూమి ఎంత? 20 ఎకరాలు సార్. దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి. అది లేదు సార్, సాయంత్రం కల్లా రెడీ చేస్తాను. ప్రజల సమస్యలపై నివేదికలు, పెండింగ్ ఫైల్స్ ఏవి? ప్రిపేర్ చేసిస్తాను. ఎప్పుడు? రేపు. రేపు కాదు, ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నాను. నిన్న అడిగి వాడిని అడిగి అటువైనా అడగటం కాదు, డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడే పరిష్కరిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద పీపుల్ డైరెక్ట్లీ, చెక్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్ ఫర్ దెం. దట్ ఇస్ మై టార్గెట్. 15 రోజులు పర్యటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజావేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. మన రాష్ట్రంలో సిగరెట్, మందు, గుట్కా, మట్కా, వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తాం. హలో, ఎవరండి? నేను ఏడీపీ అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏం కావాలండి? సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఏముందండి, ఇది వరకు నెల జీతం కాకుండా రోజు మా ఆయన 10,000 లక్షలు తెచ్చేవారండి, ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? నంది కొట్టుకుని ఎస్ అయ్యండి. ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురాడలే. హలో, ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? బాగుందా, ప్రతిపక్షానికి ఓటేసినా పోయేది, మద్యపాన నిషేధం పెట్టి మాకు మందు లేకుండా చేశాడు. దొంగచేటం దొరికితే కదా. దొరుకుతుందిలేండి, రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు, కాకపోతే కొంచెం రేటు ఎక్కువ అంతే. ఇక నుంచి నీకు ఆ రెడ్డి దొరకడం, మందు దొరకదు. అందరు సీఎంలు ఎలక్షన్స్ కి ముందు ఓట్లు అడుక్కోవడానికి వస్తారండి, ఆ తర్వాత మా పనుల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సీఎం అలా కాదండి, జిల్లాల వారీగా పర్యటించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. He's the best CM. Very good, I love you. ఏంటో నువ్వు మాట్లాడేది దొంగ సత్యం. బాగా అయిందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగ ఉంటుంది. ఓకే అనుకున్నా. హలో, హూ ఇస్ స్పీకింగ్? ఏంటో పెట్టేశావు? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్మే కదా తేరగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా, మీ అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, హాయిగా ఉండొచ్చుగా. యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్. ఓరి నీ బొంద, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా? ఎందుకు రాదు ఇంగ్లీష్? నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు. ఏది, అక్కడ లేదు కదా, ఇక్కడే ఉంది. నీ వెతకరాలు ఆపి ఇంగ్లీష్ నేర్చుకో, పిఏగా పెట్టుకుంటాను. తెలుగు దేశంలో ఇంగ్లీష్ ఎందుకో గవర్నమెంట్ ఆసుపత్రిలో అవినీతికి అలవాటు పడిన డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఒక మహిళ బాత్రూమ్ లో ప్రసవించింది. అనుకోకుండా అటుకు వెళుతున్న మా ప్రతినిధి కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. ఇదిగయ్యా, ఇదిగో.
బాబు అదేదో పోస్తారు బండి బండి అన్నం పెడతా రాదు డబ్బులు డబ్బులు పెట్టాలా అదేంటయ్యా హాస్పిటల్ బీడి కలుస్తున్నా అందు కూడా రావుతా నీకేంటి పెద్ద ఆఫీసర్లా మాట్లాడుతున్నావే ప్రతివాడు చెప్పేవాడే ఇదిగో ఎందుకు నీకేం కావాలి చెప్పు అదే బండి ఉంటుంది తాస్తారు తాస్తారు స్ట్రెచర్ కు ఉందా బెడ్ దాకా నెట్టుకుపోయినందుకు ఉందా మొత్తం 200 అదే బీడి బాబు ప్రభుత్వ హాస్పిటల్ డబ్బు అడుగుతున్నావు ప్రభుత్వ ఆసుపత్రి అయితే డబ్బులు అడగకూడదని రూలా అర్థంగానయ్యా ఉండమ్మా మరి పండి అలాగే ఉంటుంది మరి ఉండమ్మా 200 ఒకటి హాస్పిటల్ బయట కనింది ఇప్పుడు నీ పిల్ల స్ట్రెచర్ మీద కట్టుంది బెడ్ కావాలా బెంచ్ కావాలా అంటే ఏంటి బెడ్ అయితే లోపల బెంచ్ అయితే బయట బెడ్ కి 500 బెంచ్ కి 200 దిండుకు 300 దుప్పటికి 200 మొత్తం ప్యాకేజ్ అయితే 1000 రూపాయలు తొందరగా కానీ బెడ్ కి చాలా డిమాండ్ ఉంది ఉండమ సొక్క సంపుడు కొడుకు అలా పడు అంతే ఉండమ్మ డాక్టర్ గారు తీసుకొస్తా డాక్టర్మా 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 మా ఇంటిది కనేటట్టుందమ్మా త్వరగా రండమ్మా నొప్పుల్లో ఉందండమ్మా వచ్చిండమ్మా వస్తాను పదండి బేగ రండమ్మా వారి దగ్గర దండిగా డబ్బులున్నాయమ్మా బిడ్డ అడ్డం జరిగిందని చెప్పి బాగా నొక్కేయండి వచ్చేసమ్మా కోసి థియేటర్ పట్టు థియేటర్లో కట్టాలంటే 1000 రూపాయలు కట్టాలి ఆవిడ మీ ఆవిడేనా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది కాన్పు చేయడానికి 5000 ఖర్చు అవుతుంది లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం నీకే నేను చెప్పేది బిడ్డ అడ్డం తిరిగింది అర్థం కావట్లేదా ఇది ప్రభుత్వ హాస్పిటల్ అవినీతి హాస్పిటల్ బిడ్డ అడ్డం తిరిగిందా చూపించు మీరు చేసేది మామూలు ద్రోహం కాదు దేశద్రోహం ఎక్కడ చూసినా లంచం 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 రేషన్ కార్డులు ఇవ్వాలన్న లంచం రైతులకు రుణాలు ఇవ్వాలన్న లంచం పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్న లంచం చివరికి లంచం అవన్నీ చిన్న చిన్న లంచాలే కదా సార్ చిన్నవా పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు కదమ్మా గేదె గడ్డి పెడితే కడుపు నిండా తిని పాలిస్తుంది కుక్కకు అన్నం పెడితే కడుపు నిండా తిని కాపలా కాస్తుంది మనకి జీతాలు సరిపోవు లంచాలు సరిపోవు చివరికి పేదల రక్త మోసాలు కూడా సరిపోవు అది కడుప కుప్పతుట్ట సాటి ఆడదాయి అది నవమాసాలు మోసే కడుపు నరమాంసాలు కాదు డబ్బున్న వాడికి వీధిగా కార్పొరేట్ హాస్పిటల్ ఉంది అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటలే ఆధారం ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రశ్వాలు ఇవాళ వీధి ప్రశ్వాలుగా మారిపోయాయి ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రతి వాడికి పార్ట్ టైం జాబ్ అయిపోయింది తప్పు చేసిన వాడిని క్షమించడం అంటే తప్పును ప్రోత్సహించినట్టే ఈ డ్యూటీ చేయలేని మీరు ఈ డ్యూటీకి పనికిరారు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆల్ ఆఫ్ యు ఆర్ సస్పెండెడ్ విద్య వైద్యం రెండు కళ్ళని పాలన చేసే పనివాడు సేద్యం మనకు జన్మ వృత్తిని సాటిన వాడి సేవకుడు